वेलकम टू केबीटीई टीचर एजुकेशन चैनल मनम ईरोजु बाल्य कौमार दशला मनोविज्ञान शास्त्रम अने बीएड को संबंधी सब्जेक्ट नुंची अभ्यसन परिसरालु अंशालु आसक्तुलु अनेटुवंटि पाठम नुंची सहकार अभ्यसनम कोऑपरेटिव लर्निंग अनेटुवंटि अंशं गुरिंची नेर्चुकुंदाम। మరి ఇక్కడ కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే ఏంటి? సహకార అభ్యసనం అంటే, కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే సామూహిక అభ్యసన అనుభవాలను తరగతి గది బోధనా అభ్యసన ప్రక్రియలో ఉపయోగించి వ్యక్తిగత అభ్యసనను మెరుగుపరుచుకోవడం. అంటే ఏంటి సామూహిక అభ్యసన అనుభవాలు? అంటే ఏంటి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి అభ్యసనలో పాల్గొని ఆ సమూహములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తన యొక్క అభ్యసనను మెరుగుపరుచుకోవడానికి ఇక్కడ ఏమంటాం, సహకార అభ్యసనం అనడం జరుగుతుంది. సహకార అభ్యసనంలో విద్యార్థులు ఎట్లా ఉంటారు, కలిసిమెలిసి సమూహములో పనిచేస్తూ ఏం చేస్తారు, ఏ అంశం గురించి అయితే వాళ్ళు చర్చించుకుంటారో ఆ అంశం గురించి ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక నిర్మాణాత్మక విధానంలో అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది, నేర్చుకునేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. ఇందులో విద్యార్థులు వారు వ్యక్తిగతంగా చేసేటువంటి పనికి సామూహికంగా చేసేటువంటి పనికి బాధ్యత వహిస్తారు. సమూహంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిగా చేసేటువంటి పని, సమూహములో ఉన్నటువంటి వ్యక్తిగా సామూహికంగా చేసేటువంటి పని, ఈ రెండింటి కూడా ఆ విద్యార్థి ఆ అభ్యాసకుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి సహకార అభ్యసనం అన్నది ఒక అత్యుత్తమమైనటువంటి బోధనా పద్ధతి. ఎందుకంటే ఇందులో వివిధ సామర్థ్యాలు గల విద్యార్థులు ఏం చేస్తారు, తమ శక్తి సామర్థ్యాలను వినియోగించి సమూహానికి సమూహములో ఉన్నటువంటి సమూహం ద్వారా ఏవైతే లక్ష్యాలను ఏర్పరచుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించడంలో వీరందరూ కూడా వారి వారి పాత్రను పోషిస్తారు. అందువల్ల సహకార అభ్యసనంలో వ్యక్తిగత లక్ష్యాల కంటే వేటికి ప్రాధాన్యత ఎక్కువిస్తారు, సామూహిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది జరుగుతుంది. అయితే సహకార అభ్యసనంపై పరిశోధన చేసి డేవిడ్ అదేవిధంగా రోజర్ జాన్సన్ అనేటువంటి ఇద్దరు విద్యావేత్తలు ఏం చేశారు, 6 అంశాలని గుర్తించారు. సో వాటి గురించి మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ ముఖాముఖి ప్రతిచర్య. ముఖాముఖి ప్రతిచర్య, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్, అంటే విద్యార్థులు ఒకరి ముందర ఒకరుంటారు, చర్చించుకుంటారు, వాళ్ళకి ఏ పనినైతే అప్పగించినమో ఆ పనిని పూర్తి చేస్తారు. అంటే పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, ఒక సమూహ విద్యార్థుల్ని సమూహంగా విభజిస్తాడు, వాళ్ళకు ఏదన్నా ఒక వర్క్ని ఇవ్వడం జరుగుతుంది, నిర్దేశించడం జరుగుతుంది. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒకరి ముఖం వాళ్ళు చూసుకుంటూ చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు, కలిసి పనిచేస్తారు, దానికి సంబంధించినటువంటి పనిని పూర్తి చేస్తారు. కాబట్టి దీని ఏమంటున్నాం, ముఖాముఖి ప్రతిచర్య, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ సానుకూల అన్యోన్యత, పాజిటివ్ ఇంటర్డిపెండెన్స్. అంటే సమూహంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారి లక్ష్యం ఏదైతే ఉందో, సామూహిక లక్ష్యం ఏదైతే ఉందో, ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి సాధనలో ఆ సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ మేమందరం ఒకటే అనేటువంటి భావన ఉంటుంది. సో ఖచ్చితంగా సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులు దేన్ని కలిగి ఉంటారు, మేము మాది మనది అనేటువంటి భావనను కలిగి ఉంటారు. కానీ నేను నాది నాకు అనేటువంటి భావన ఎప్పటికి కూడా వీరు కలిగి ఉండరు. నెక్స్ట్ వన్ మూడవది వ్యక్తిగత జవాబుదారీతనం, ఇండివిజువల్ అకౌంటబిలిటీ. ప్రతి విద్యార్థి అంటే ఆ ఏదైతే సామూహిక కృత్యం ఉన్నదో ఆ సామూహిక కృత్యాన్ని పూర్తి చేయడంలో సామూహిక లక్ష్యాన్ని సాధించడంలో ఆ విద్యార్థి వల్ల ఎంత సహకారం అవసరమో అంత సహకారం అందిస్తాడు. అంటే దీని అర్థం ఏంటి, అది సామూహిక పని అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా అతను ఏం కలిగి ఉంటాడు, జవాబుదారీతనం, దాన్ని రెస్పాన్సిబిలిటీ అంటాం, అకౌంటబిలిటీ అంటాం. సో అది కలిగి ఉంటాడు. దీన్నే మనం ఏమంటున్నాం, వ్యక్తిగత సామూహిక, అంటే వ్యక్తిగత జవాబుదారీతనం ఉంటుంది, అదేవిధంగా సామూహిక జవాబుదారీతనం కూడా ఆ విద్యార్థిలో ఉంటుంది.
నెక్స్ట్ నాలుగవది సామూహిక విశ్లేషణ, గ్రూప్ ప్రాసెసింగ్, గ్రూప్ అనాలిసిస్, గ్రూప్ డిస్కషన్. విద్యార్థులు తమ సమూహంలో ఎంత మేరకు నేర్చుకున్నారో తెలుసుకొని వ్యక్తిగత ప్రయోజనం పొందుతారు. అంటే సమూహములో ఒక విద్యార్థి, ఒక అభ్యాసకుడు పాల్గొన్నాడు అంటే సామూహిక లక్ష్యాల యొక్క సాధనతో పాటు వ్యక్తిగతంగా ఆ విద్యార్థి ఆ సమూహం ద్వారా కూడా కొన్ని ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ కలిసి మాట్లాడుకుంటారు, అందరూ కలిసి విశ్లేషిస్తారు, అందరూ కలిసి సంశ్లేషిస్తారు, అందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం విషయాన్ని, ఆ కృత్యాన్ని పూర్తి చేయడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ వన్, సాంఘిక ప్రక్రియ, సోషల్ స్కిల్స్, నాయకత్వం, నిర్ణయం, నమ్మకం, స్నేహభావం, భావప్రసారం, సంఘర్షణ నిర్వహణ నైపుణ్యాలు మొదలైనటువంటి నైపుణ్యాలు అన్నీ అభివృద్ధి చెందుతాయి. సాంఘిక ఇదేంటి, లీడర్షిప్ డెవలప్ అవుతుంది, అంటే నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం, ఎదుటి వ్యక్తిని ఎలా నమ్మాలని తెలుస్తుంది, ఫ్రెండ్షిప్ ఎలా చేయాలని తెలుస్తుంది, మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇతరుల వ్యక్తులకు ఎట్లా ప్రసారం చేయాలో తెలుస్తుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సంఘర్షణ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలుస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు ఈ సామూహిక కృత్యం ద్వారా, సహకార అభ్యసనం ద్వారా విద్యార్థి నేర్చుకుంటాడు. నెక్స్ట్ భాగస్వామ్య నైపుణ్యాలు, కొలాబరేటివ్ స్కిల్స్. విద్యార్థులు పాఠ్య విషయాలను మాత్రమే అభ్యసించరు, పరస్పర వ్యక్తిగత నైపుణ్యాలు, జట్టులో పనిచేసేటువంటి విధానం, సమూహంలో భావ వ్యక్తీకరణ, నాయకత్వం, సంఘర్షణ నిర్వహణ తదితర సాంఘిక నైపుణ్యాలను అన్నీ కూడా పొందుతారు. ఎప్పుడైతే విద్యార్థు సమూహంలో పనిచేస్తాడో ఆ సమూహం ద్వారా అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు పొందుతాయి. అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, నాయకత్వ లక్షణాలు వస్తాయి, సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది, అదేవిధంగా జట్టులో ఎలా పనిచేయాలి, సమూహంలో ఎలా పనిచేయాలని తెలుస్తుంది, సమూహంలో తన దగ్గరున్నటువంటి సమాచారాన్ని భావప్రసారం ఎలా చేయాలో, ఇలా అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు కూడా ఎవరికి అందుతాయి, విద్యార్థికి, సమూహంలో ఉన్నటువంటి విద్యార్థికి, సమూహంలో ఉన్నటువంటి అభ్యాసకుడికి అందే అవకాశం ఉంది. నెక్స్ట్ సహకార అభ్యసనం యొక్క లక్షణాలు. సహకార అభ్యసనం అన్నప్పుడు నచ్చినటువంటి వ్యక్తులందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడతారు కాబట్టి ఇక్కడ భయము, బెరుకు, సంఘర్షణ ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యాసకుడు, ప్రతి ఒక్క విద్యార్థి చురుకుగా పాల్గొంటాడు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ సమూహములో ఉపాధ్యాయులు కూడా ఏమవుతారు, అభ్యాసకులు అవుతారు. అంటే ఆ సందర్భంలో విద్యార్థులే బోధిస్తారు. అంటే ఇక్కడ ఉపాధ్యాయులకు పని తగ్గుతుంది, విద్యార్థులకు పని పెరుగుతుంది, ఉపాధ్యాయులు అభ్యాసకులుగా మారుతారు, అభ్యాసకులు విద్యార్థులుగా మారుతారు. నెక్స్ట్ ఇక్కడ ఈ సమూహానికి ఏదైతే నువ్వు ప్రాజెక్ట్ ఇస్తావో, ఏమైనా సమస్యలు ఇస్తాయో, ఆ సమస్యలను ఒక సవాలుగా తీసుకొని ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. నెక్స్ట్ విద్యార్థుల మధ్య గల ఏముంటాయి, వైవిధ్యాలు ఉంటాయి. ఆ వైవిధ్యాలకు ఏముంటుంది, ప్రాధాన్యత ఉంటుంది, వ్యక్తిగత సామర్థ్యాలకు విలువ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఉన్నటువంటి భిన్న తేడాలు ఏవైతే ఉన్నాయో, వైవిధ్యాలు ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో, వాటికి కూడా ప్రాధాన్యత ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా సమూహములో ఒక పని కొరకు, ఒక లక్ష్యం కొరకు ఎవరైతే అభ్యాసకులు, ఎవరైతే సభ్యులు పాల్గొంటారో, ఎవరైతే విద్యార్థులు పాల్గొంటారో, అలా పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి తగిన ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా వ్యక్తులు ఈ సమూహములో పనిచేస్తున్నప్పుడు తమ పూర్వ జ్ఞానాన్ని, తమ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాలను, తమ అనుభవాలను పంచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఇవి దేనికి సంబంధించినటువంటి లక్షణాలు, సహకార అభ్యసనం యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఈ సహకార అభ్యసనం యొక్క ప్రయోజనాలు, విద్యార్థుల మధ్య ఉండేటువంటి అనవసర స్పర్ధను తగ్గిస్తుంది. అంటే సమూహంలో ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య ఏదన్నా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే అన్నీ పంచుకుంటారు కాబట్టి. నెక్స్ట్ విద్యార్థులు తమ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతర విద్యార్థులతో పంచుకుంటారు, ఇతర విద్యార్థుల నుంచి జ్ఞానాన్ని తీసుకుంటారు, అలా తమ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది.
నెక్స్ట్ వ్యక్తిగతంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రశ్నలకు కొన్ని సమస్యలకు నువ్వు సమాధానం కనుక్కోలేకపోవచ్చు కానీ ఈ సామూహిక సన్నివేశంలో ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా ఖచ్చితంగా దొరికే అవకాశం అన్నది ఈ సహకార అభ్యాసనంలో మనకు కనబడుతుంది నెక్స్ట్ పరస్పర వైయక్తిక భాగస్వామ్య నైపుణ్యాలు పెంపొందుతాయి అంటే వ్యక్తిగతంగా నైపుణ్యాలు డెవలప్ అవుతాయి భాగస్వామ్య పరంగా సమూహ పరంగా కూడా నైపుణ్యాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం అన్నది ఉంది ఈ విధానం ద్వారా విద్యార్థులలో ఉన్నటువంటి వివిధ అభ్యసన శైలులను ఒక తాటి మీదకి తీసుకురావచ్చు అంటే ఒక 10 మంది విద్యార్థులు ఒక సమూహంగా కూడి ఏదో నేర్చుకున్నప్పుడు ఒక్కొక్క విద్యార్థి ఒక్కో రకంగా అభ్యసిస్తాడు ఇలా అందరూ కలిసినప్పుడు అన్ని రకాలైనటువంటి అభ్యసన విధానాలు అభ్యసన శైలులన్నీ కూడా ఒక దగ్గరికి రావడం వల్ల ఆ సన్నివేశం ద్వారా విద్యార్థులు ఆ సమస్యకు పరిష్కారాన్ని అక్కడ ఉన్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని సులభంగా పొందేటువంటి అవకాశం ఉంది ప్రశ్నకు సమాధానాన్ని సులభంగా పొందేటువంటి అవకాశం అన్నది ఉంది ఇవి దేని యొక్క ప్రయోజనాలు సహకార అభ్యసనం యొక్క ప్రయోజనాలు నెక్స్ట్ పరిమితులు తమ వ్యక్తిగత అభ్యసనేకే కాకుండా విద్యార్థులపై సామూహిక లక్ష్యాలను సాధించేటువంటి బాధ్యతను పెంచినట్లవుతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిమితి ఏంటి జనరల్గా ఒక విద్యార్థి ఏమనుకుంటాడు నాది నాకు నేర్చుకుంటా అనేటువంటి ఫీలింగ్ తోటి ఉంటాడు సో ఎప్పుడైతే వాడిని సమూహంలోకి పంపిస్తావు వానికి ఏమనిపిస్తుంది అయ్యో నేను వ్యక్తిగతంగా నేను నేర్చుకోవడంతో పాటు మిగతా వాళ్ళకు కూడా నాకు నేర్పాల్సింది అనేటువంటి ఒక భారంగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం అన్నది ఉంది నెక్స్ట్ వెనుకబడినటువంటి విద్యార్థులు స్తబ్దుగా ఉంటే అంటే పాసివ్గా ఉంటే తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు అజమాయిషి చేసేటువంటి అవకాశం ఉంటుంది డామినేట్ అంటే జనరల్ ఒక 10 మందిని గ్రూప్ చేసినప్పుడు ఎవరైతే వెనుకబడినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడడం రాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ప్రసారం చేయడం రాదు ఏదైనా పని ఇచ్చినప్పుడు చేయడం రాదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు సైలెంట్గా అట్లే ఉంటారు వాళ్ళ మీద అదే గ్రూప్లో ఎవరైతే తెలివైనటువంటి వాళ్ళు ఉంటారో ఎక్కువ మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారో సమస్యలను పరిష్కరించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారో భావ ప్రసారం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు డామినేట్ చేస్తారు అజమాయిషి చేస్తారు ఎవరు తెలివి అంటే వెనుకబడినటువంటి విద్యార్థుల మీద అజమాయిషి చెలాయించే అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ అంతర్వర్తనులు ఇబ్బంది పడతారు వీళ్ళని ఇంట్రావర్ట్స్ అంటాం అంతర్వర్తనులు అంటే ఏంటి తక్కువ మాట్లాడేవాళ్ళు లేకపోతే అసలే మాట్లాడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటాం అంతర్వర్తనులు అంటారు అంటే అంతర్వర్తనులు మాట్లాడరు కాబట్టి బహిర్వర్తనలు ఎవరైతే ఉంటారు బహిర్వర్తనలు అంటే ఎవరు ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో ఎవరైతే ఎక్కువ భావ ప్రసారాన్ని చేస్తారో ఎవరైతే కమ్యూనికేటివ్ స్కిల్స్ని కలిగి ఉంటారో ఎవరైతే సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుక్కునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరి వల్ల ఇతను ఎవరు ఇంట్రావర్ట్ అంతర్వర్తనుడు ఇబ్బంది పడేటువంటి అవకాశం అన్నది ఉంది సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి అంశం సహకార అభ్యసనం కోఆపరేటివ్ లెర్నింగ్ థ్యాంక్ యూ